మీ ముందుకు వస్తూ పప్ ఎమ్మీ ఎమ్మీ రెసిపీ తోటి. అది ఏంటి అంటే విలేజ్ స్టైల్ చికెన్ స్కిన్ కర్రీ అండి. ఇప్పుడంటే ఏదో స్కిన్లెస్ చికెన్ తింటున్నారు, కానీ ఒకప్పుడు ఊర్లలో మనకి నాటుకోళ్ళు బాగా దొరికేవి కాబట్టి నాటుకోళ్ళు చక్కగా నిప్పుల మీద కాల్చి ఉప్పు పసుపు రాసి కాల్చి చేస్తారనమాట. ఆ స్కిన్ కనుక మనం కర్రీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇది కర్రీ మాత్రమే కాదు, ఫ్రై చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు ఇవాళ వచ్చేసి నేను మీకు చికెన్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలి ఏంటి తెలుసుకోబోయే ముందు, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ చికెన్ స్కిన్ తీసుకోవాలండి. చికెన్ స్కిన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి, ఒకటి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి. అలా కడిగి ఉంచుకున్న చికెన్లో ఇప్పుడు మనం చూడండి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు అండ్ అలాగే కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి చికెన్ స్కిన్కి అంతా కూడా మనం మ్యారినేట్ చేసాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద. కడాయి వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద కప్పు తోటి ఒక కప్పు ఉల్లితరుగు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగుండదు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనం ఇది ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో చికెన్ స్కిన్, ఆ మ్యారినేట్ చేసిన స్కిన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం మూత పెట్టిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా మనం యాడ్ చేసిన ఆయిల్ కాకుండా ఆ స్కిన్ లోపల ఎలా ఏదైతే ఆయిల్ ఉంటుందో అదంతా ఇట్లా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఒక కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేసి అస్సలు బాగోదు, ఇందులోనే మనకి ఉడకాలి. ఆల్రెడీ మనకి టమాటాలో జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ సరిపోతుంది. కలిపి మూత పెట్టేసుకుందాము. చూడండి టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం అంతా కూడా ఒక్కసారి కలుపుకుందాము దీన్ని. వావ్, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ చికెన్ స్కిన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆ స్మెల్ అయితే అసలు సూపర్గా వస్తుంది, ఆ స్మెల్ చూస్తేనే ఆకలి వేస్తుంది, అంత బాగుంది. ఇంకా చివరిలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవటమే, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి విలేజ్ స్టైల్ చికెన్ స్కిన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ లెగ్ కానివ్వండి, దోశ లెగ్ కానివ్వండి అండ్ రోటీస్ లెగ్ కానివ్వండి, ఎనీ ఐటమ్ లెక్కి సూపర్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మీరు చికెన్ కర్రీ కంటే ఇదే బాగుంది అని ఖచ్చితంగా అంటారు, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెసిపీ ఫాలో అయిపోయి మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.